దేవునికి స్తోత్రం. ఈ కృపావాక్యం వింటున్నా ప్రతి పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ రాజ్యము కొరకు ప్రభువా ప్రయాసపడటానికి యోగ్యత మాకు దయచేయండి. నీ సువార్తలో ప్రభువా బలవంతులుగా నన్ను నిలబెట్టండి నాయన. ఇదిగో తండ్రి వినుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకో. వినగల చెవులు, గ్రహించగల జ్ఞానము దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ వినిన వాక్యాన్ని వట్టిగా వదిలివేయకుండా వారి హృదయములు భద్రపరచండి ప్రభువా. మీరే తండ్రి సిగిరింపచేసి మహిమ పొందమని ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించి రగిలించమని క్రీస్తునామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యిర్మీయా గ్రంథము 17:5 నుండి వాక్యం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును, నిర్జీవమైన సవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఒక ఆరుహ వృక్షాన్ని పోలిస్తే దేవుని వాక్యం యిర్మీయా భక్తుడు ఇలాగ రాశాడు. ఆరుహ వృక్షం అనగా ఆ చెట్టు ఎడారిలో ఉందట, అడవిలో ఉందట, కాలిన నేల మీద ఉందట, నిర్జీవమైన స్థలములో ఉందట. అంటే ఆ చెట్టు అంటే మనమే, ఆత్మలో దేవుని శక్తి లేని వారందరూ, దేవుని శక్తిని పొందని వారందరూ ఈ అరుహ వృక్షం వలె ఉన్నారట. ఈ అరుహ వృక్షానికి గాలి వచ్చినప్పుడు దాని మీద వీచింది గాలి, నీరు వచ్చినప్పుడు నీరు వచ్చింది, నేను ఫలించాలనే ఆశ లేదట దానికి. అలాగే మనం సంఘములో వెలుపలున్నా, సంఘానికి బయట ఉన్నా, సంఘములో ఉన్నట్టు ఉండి ఒడ్డు మీద నడిచినా ఆ చెట్టుకి వాక్యం అనే నీరు అందదు. వాక్యం అనే నీరు అందని ప్రతి ఒక్కరూ, వాక్యం అనే శక్తి పొందని ప్రతి ఒక్క పిల్లలకు ఈ అరుహ చెట్టుని జ్ఞాపకము చేసుకోవాలి. అరుహ వృక్షానికి పళ్ళు లేవు, కాయలు లేవు, అందుకని ఫలాలు ఫలించే చెట్టులాగా లేదు. కనుక ఈ అరుహ చెట్టు ఎలాగుందంటే అరణ్యములో ఉంది, కాలిని నేల ఎందుంది, నిర్జీవమైన స్థలములో ఉంది. అందుకని దీనికి ఫలభరితమేంటో, సంతోషమేంటో, ఆనందమేంటో ఈ చెట్టుకు తెలియట్లేదట. ఈ చెట్టు అనగా ఒక మనిషికి, ఒక సంఘానికి ఒక సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఈ సంఘానికి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుని యొక్క అనుబంధము లేకపోతే ఈ సంఘము ఈ చెట్టు వలె ఉందని చెబుతున్నాడు. అరుహ వృక్షము వలె ఉంది. ఈ అరుహ వృక్షానికి ఏమి లేదంటే ఫలాలు లేవు, ఫలభరితము లేదు, మంచు లేదు, వర్షం లేదు, నీరు లేదు, తోటలో లేదు, సంఘములో లేదు. కనుక దీనికి ఏ ఆనందము కూడా తెలియలేదని బైబిల్లో యిర్మీయా గారు మన కొరకు ఇలా రాపించాడు. యిర్మీయా భక్తుడు అరువ వృక్షం వలె ఎవరైతే ఉన్నారో అని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయము చేసుకొని శరీరులను ప్రేమించిన ఎడల, శరీరుల పైన ఆనుకుని ఎడల. కొందరు రక్త సంబంధుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ఆనుకొని డబ్బున్నతమైన ఉన్నతమైన రాజులను నమ్ముకొని, బలవంతులైన రాజకీయ నాయకులను నమ్ముకొని బలమైన ఫరో బలము చేత మేలు పొందాలనుకుంటున్నారు. కానీ ఫరో వలన వచ్చు రాబడి దేవుడు చిత్తము కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ అరుహ వృక్షము ఎలా ఉందంటే శరీరులను ఆనుకుంది, మనుషుల్ని ఆశ్రయం చేసుకుంది, దేవుని విడిచిపెట్టింది, దేవుని భయభక్తులు లేకుండా తొలగిపోయింది, దేవుని నీడలో లేకుండా వేరుగా ఉంటుంది. అలాగే కొందరు కూడా వాక్యం వింటున్నట్టే, సంఘములో ఉన్నట్టే,
గుడికి వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ గుడిలో ఏది కార్యం జరిగినా వాటిలో పాలు పంపులు లేవు. వారు అధికారం పొందుకొని పాలు భగస్థులు అవటం లేదు. ఆ కూసేపు కూర్చొని వద్దాం. మరలా ఎప్పుడు మన క్రియలే, మన ప్రవర్తనే, మన ఇంటి విషయాలే. మనకెంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అలాగని ఉన్నతమైన హోందాతనము గలవారు మన బంధువులు ఉన్నారు. మనకేది కావాలన్నా సహాయం చేస్తారు అనే ఆలోచనతో అందులో బంధాన్ని తెంచుకోలేని స్థితిలో, లోకం అనే బంధాన్ని తెంచుకోలేక నరులను ఆశ్రయం చేసుకుందట ఈ చెట్టు. అందుకని శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద మనసు లేకుండా, యెహోవా మీద హృదయముతో నింపుకోకుండా, ఆనుకోకుండా, బలం పొందుకోకుండా ఉంటున్నారట. అందుకని యారుహ వృక్షానికి ఏమీ లేదట్టే, మేలు వచ్చినా దీనికి కానరాదట. ఎందుకంటే దేవునికి, సంఘానికి, మనుషులకి సంబంధాలు లేకుండా నువ్వు వేరుగా బ్రతుకుతున్నావు కనుక దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఒక్క మేలైనా నీ దగ్గరకు వచ్చిందని నీకు తెలియట్లేదట. ఆయన ఒకవేళ మేలు పంపించినా, మాట్లాడాలని చూసినా అందుబాటులో లేవు. దేవునికి మరి ఆశ్రయము నువ్వు అవకాశం ఇవ్వట్లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, మనుషులను ఆధారం చేసుకొని శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడని చెబుతున్నాడు. అటు శాపానికి గురవకుండా ఉండాలంటే ఏసై మీద ఆనుకోవాలి, ఏసైతో నడవాలి. ఏసయ్య ఏ విధంగా వాక్యం చెబుతుందో సంఘములో అంటుకట్టబడాలని, సంఘములో రొట్టె విరుచుటయందు, మరి సంఘములో సహవాసములో రొట్టె విరుచుటయందు అతుకబడి అంటుకట్టబడి ఆయనలో ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యారుహ చెట్టు కాలిని నేల ఎందుందట, ఆ పైన నిర్జీవమైన స్థలములో ఉందట, సవిటి నేల ఎందు, సవిడి భూమి ఎందు ఉందట. సవిడి భూమిలో ఫలాలు పండవు, పంటలు పండవు. రియల్ భూలోకంలో సవిటి భూమి ఉంది. ఆ సవిడి భూములకు భూమిలో బలం లేదు కనుక ఉప్పు పర్రలాగా ఉంటుంది కనుక అక్కడ నిజంగా పంటలేసిన పండవని మరి దేవుని పిల్లలు ఎంతమందో చెప్పటం, పొలాలు పండించేవాళ్ళు, పొలాల రైతులు వాపోతున్నట్టు ఆ స్థలం పండలేదని, ఆ పొలం పండలేదని, తగినంత ఋతువు ఇవ్వలేదని ఎంతో వాపోతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆరోహ వృక్షానికి మరి ఏమి ఏమేలు వచ్చినా దానికి తెలియని స్థితిలో ఉంటుందట. ఆరోహ వృక్షం అంటుంది, నేను మనుషులపైన అనుకున్నాను, శరీరులను ఆదరణ చేసుకున్నాను, శరీరులపైన ఆనుకున్నాను అంటున్నప్పుడు మరి దాని నుండి విడిచిపెట్టి ఏసైని హత్తుకోవాలని, తండ్రి అయిన దేవుడి దగ్గరికి రావాలని, తండ్రి అయిన సంఘము ఎక్కడ నిర్మాణం చేశాడో, నిర్మించాడో నీ కొరకు, నీ దగ్గరలో ఏ సేవకుల సంఘంలోకి వెళుతున్నావో ఆ సేవకుల బాధల్లో, వారి కష్టాల్లో పాలు పంపులు పొందాలని మనవి చేస్తా ఉన్నా. ఆ సంఘంలో నువ్వు కట్టుబడాలి. ఏ సంఘంలో రక్షణ పొందావో ఆ సంఘంలో నువ్వు నాటబడాలి. ఫలభరితమైన చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము ఫలభరితమైన జీవితం లేకుండా ఎంతకాలం ఉందాం? ఎంతకాలం ఉన్నా దేవునికి మహిమ రాదు. ఆయన అంటున్నాడు ఇంక ముందుకు వెళితే 7వ వచనం చదువుదాం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు యెహోవాను నమ్ముకొని జనులు ధన్యులు. వాళ్ళు ఎందుకు ధన్యులంటే ఆశీర్వాదములు, ఔన్నత్యములు, మహోన్నతమైన దేవుని శక్తి వారి మీద ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవాను నమ్ముకొని జనులు ధన్యులు. వాళ్ళు ఎలాగుంటారని పోలుస్తున్నాడంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారట. ఎందుకంటే అది కాలువ ఒడ్డునుంది, నీరులు తన్నుతుంది,
దాని వేరు భూమిలోకి తన్నింది కనుక, లోతులకు వెళ్ళింది కనుక, ఆ చెట్టు ఎండ వేసిన సంవత్సరం, వర్షము లేని సంవత్సరం దానికి చింత ఉండదట, కాపు మానదట, చింత కూడా ఆ చెట్టుకు ఉండదట. ఎందుకంటే ఆ చెట్టు మరి కాలువల యోర్న ఉన్నది గనక, కాలు ఒడ్డులో దాని వేళ్ళు నీరులోకి తన్నింది గనక అది ఫలమిచ్చే చెట్టు లాగా ఉంటుందట. ఎప్పుడైనా మనము ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంటున్నామా, ఫలించే చెట్టులాగున్నామా అని మనం పరిశీలన చేసుకుంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలంటే మనము నీటి ఒడ్డున నాటబడాలి. ఆ నీరే వాక్యము, ఆ కాలమే వాక్యము, ఆ నదే వాక్యము, ఆ నది బైబుల్ సంబంధము. అందుకని బైబుల్ వాక్యాలన్నీ కలిపి ఒక నది లాంటిది. ఈ నదిలో నుంచి నీరు మనం త్రాగినేడలా తప్పుకోకుండా జీవ జలమైన ఓట నది వద్దకు మనం వెళ్ళాలి. నది దగ్గరకు వెళుతున్నాము కానీ నదిలో నీరు తాగట్లేదు. కొందరు నది దగ్గరకు వెళ్ళినట్టే ఉంటున్నాం, ప్రార్థనకు వెళ్ళినట్టే ఉంటున్నాం, బైబిల్ పట్టుకున్నట్టే ఉంటున్నాం, ఆ జీవ జలమైన ఓటను విడిచిపెట్టాం. అందుకని మన కుటుంబాలు ఎండిపోతున్నాయి, మన పిల్లలకు ఆశీర్వాదాలు లేవు, మన బిడ్డలకు ఔన్నత్యాలు దక్కటలేదు. ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో అట్టి మనుషులు ధన్యులు. వారట ఎక్కడుంటారంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె. నీరే కాదు దానికి పేరు చెబుతా ఉన్నాడు, జీవ జల అయిన కాలువలో నాటబడాలట. జలాలు ఎన్నో జలాలుండి, ఉప్పు నీరుంది, సౌడి నీరుంది, అదే చేదు నీరుంది, అలాగే మంచి నీరుంది. అలాగని ఏ నీరు దగ్గరకు వెళుతున్నాం మనం, ఏ నీరు నీలో పనిచేస్తుంది? ఇలాగ దైవజనులు కోకోల మంది ఎవరు ఇష్టం వచ్చినటువంటి వారు బోధ వారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము, దేవుని చిత్తము కలిగిన బోధ ఎక్కడుందో అది కనుగొనాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఆత్మ గనక నేను ఆత్మరూపిగా ఉన్నాను కానుక ఇలాంటి దేవుడికి నువ్వు ఎలాంటి దేవాలయము కట్టగలవు అన్నాడు. అలాంటి దేవుడికి మనం ఏ ఆలయము కట్టలేము, ప్రపంచంలో కోటీశ్వరులు కూడా కట్టలేరు. ఆయన అంటున్నాడు కదా, ఏ ఆలయము కట్టినా నేను అందులో నివాసము చేయటానికి కాదు, మీ హృదయమనే ఆలయంలో నేను నివాసము చేస్తానంటున్నాడు. మీ హృదయమనే ఆలయంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజే ఈ వాక్యం వింటున్నా నీకు, నీ హృదయములో ఉండటానికి, నీ ఇంటిలో ఉండటానికి దేవుడు మన ఇంటిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మన ఒంటిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయము దేవుని ఆలయము ఉన్నదని నువ్వు ఎరుగవా అంటున్నాడు. మనము నిజమే కదా, మన హృదయము దేవుని ఆలయము వలె ఉండటానికి మరి మనం కూడా శుద్ధి చేయాలి ఆలయాన్ని. హృదయం అనే ఆలయమును నేను నిజమైన పరిశుద్ధుడైన దేవుడును మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే అరుహ వృక్షం వలె ఉండకూడదని, అరుహ వృక్షం వలె మనం ఏరుగా జీవించకూడదని, సంఘానికి సహవాసానికి దూరంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకా మనం ఇంకా తెలుసుకుంటే జీవ జల నది వద్దకు వెళ్ళాలి. జీవ జల నది వద్దకు వెళ్ళాలంటే ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే జీవ జల నదిలో నాటబడతారో వారి వేరు పారిందో, వారి వేరు ఆ జీవ నదిలో నీటిని పీల్చుకుంటుందో, త్రాగుతుందో, ఆ చెట్టు ఫలవృద్ధిగాను బలవంతులుగాను ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీటి కాలువల యోరన నువ్వు నాటబడ్డావో లేదు, నువ్వు ఫలిస్తున్నావో లేదు, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ ముందొకసారి పరిశీలనగా చూసుకో. నీ ప్రవర్తన దేవునికి యోగ్యము కలిగి ఉంటున్నావా? నీ జీవితము దేవుడికి అంకితము చేసావా? నీ జీవితము సంఘముతో గడుపుతున్నావా, సహవాసములో ఉంటున్నావా అని మనం మనమే మన కుటుంబాన్ని మనమే
పరిశీలన చేసుకుంటే నిజమే ఆరోహ వృక్షమో లే ఉన్నాం. ఎందుకంటే 4 రోజులు ప్రార్థనలో ఉంటాం, 3 రోజులు ప్రార్థనలో ఉంటాం, ఉపవాసం ఉంటాం. అయితే ఉన్నాక ఏం జరుగుతుందంటే చక్కగా నీరు కట్టితే త్రాగుతున్నాం, జీవజల ఓటర్ తాగాం, పచ్చగా ఉన్నాం, శిఖరించాం, దాన్ని పుష్పించడానికి పూత పట్టిన టయానికి మరలా మనం ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది పూత రాలిపోతుందట. అది ఎందుకు పూత రాలిపోయిందంటే కాపు కాయటం దానికి చేత కాలేదు, భక్తి నేర్చుకోవటం చేత కాలేదు, సంఘములో అంటుకట్టడం చేత కాలేదు, ప్రభువుతో స్నేహం చేయటం చేత కాలేదు. అందుకని అది కాపుకాయ చేతగాక పూత రాల్చుకుంటుందట. అరుహ చెట్టు, అరుహ వృక్షం, పూత పడతానికి వస్తున్నా సరే, కాల ఒడ్డునుంటున్నా సరే భక్తి నేర్చుకోలేని స్థితిలో ఉన్నాం మనం. సంఘంలోకి వెళ్ళినట్టున్నా, ప్రార్థనకు వెళ్ళినట్టున్నా, ఆకుసేపు విన్నప్పుడు అబ్బా ఎంత హాయమైన వాక్యం విన్నాను, నేను ఇక మీద టిట్టా నడుచుకోవాలి, నేను ఇలాగుండాలి అలాగుండాలి అని అని అక్కడ అనుకుంటామంట. ఆ తర్వాత మందిరాన్ని నుంచి బయటకు రాగానే వెంటనే దేవుని మాటను పక్కన పెట్టి ఒకవేళ బయటికి వెళ్ళి పొరుగోళ్ళతో మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి దేవుని మాటను పక్కన పెట్టి వారితో గొడవాడి సమస్య తెచ్చుకొని అసమాధానాలు పొందుకుంటాం. అసమాధానాలు దొరికినప్పుడు పూత పట్టిందంతా రాలిపోతే సుంకు రాలిపోయినాక గింజలు ఏ విధంగా తప్పైపోతాయో నీ బ్రతుకులో భక్తి జీవితం తప్పాతాలుగా మారిపోతుంది. అందుకనే రాశిలోకి వెళ్తలేదు మనం. రాజ్యం కొరకు ప్రయాసపడాలంటే రాశిలోకి వెళ్ళాలి. రాశిలోకి వెళితేనే ఆయన చేత ఆయన చేతిలో ఉంది, ఖచ్చితమైన ఆయన గ్రేడ్ చేసి వాటిని తూర్పారబట్టి ఆ మంచి గింజలను గాదిలో పోసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. అరువు వృక్షానికి పూత లేదు, పిందె లేదు, ఫలాలు లేవు. అయినా అరువు వృక్షం ఎక్కడుందంటే సౌటి నేల మీద ఉంది, కాలి నేల మీద ఉంది, నిర్జీవమైన స్థలంలో ఉంది. ఆ నిర్జీవమైన స్థలంలో నువ్వే కనుక ఉంటే ఈరోజే ఆ సంఘాన్ని విడిచిపెట్టు, ఆ సహవాసాన్ని విడిచిపెట్టు. నువ్వు బలం పొందుకోవాలంటే దేవుణ్ణి అత్తుకో, దేవుని వాక్యాన్ని విను. దేవుని వాక్యము వినాలి, తినాలి, తింటేనే బలము దొరుకుద్ది. నేనే జీవాహారమును, నాకు తప్ప ఎవరు లేరని దేవుడు మనకు చెబుతా ఉన్నాడు. ఆ జీవాహారమైన మాటలు మన హృదయంలో తీసుకున్నప్పుడు మనం బ్రతుకుతాం. ఆయన అంటున్నాడు కదా, ధర్మశాస్త్రము నందు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అనగా వాక్యమే. ఈ బైబిల్ గ్రంథమును చదువుచున్నప్పుడు మరి ఖచ్చితంగా ఆ వాక్యము నీలో మరి ఫలించాలి, వృద్ధి చెందాలి. ఆయన అంటున్నాడు దివారాత్రులు అంటే ఒకరోజు ప్రార్థన చేస్తే అలసిపోతాం, 2 రోజులు ప్రార్థన చేస్తే అలసిపోతాం, 3 రోజులు మందిరంలో ఉండాలమ్మా, చాలా పని భారంగా ఉంది అని ఈసారి వెళ్ళొద్దు అని మనసును బండ చేసుకొని మొండు చేసుకొని గుడికి దూరం అయిపోతాం. అందువలన ఫలితము లేదు. ఆయన అంటున్నాడు కదా ఖచ్చితంగా ఆయనతో గడపడానికి పూత రాల్చుకోకూడదు, కాపు కాయటం దానికి చేతగాని స్థితిలో ఉంది, అరుహ వృక్షములే నువ్వు ఉండకూడదు. సంఘములో ఉండాలి, సహవాసములో ఉండాలి, నడుము కట్టుకోవాలి. సంఘములో జరుగుతున్న ప్రతి కార్యములో నీవు కూడా చేయివేయాలి. భారం కలిగిన పనుల్లో బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే ఆయన కృప మనతో ఉంటుంది. ఒడ్డు మీద ఉండకూడదు, సవిటి నేలలో ఉండకూడదు, నిర్జీవమైన స్థలంలో ఉండకూడదు. కనుక ఆయన మనకేం చెబుతున్నాడంటే జీవజలమైన నది ఒడ్డున నాటబడేలాగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓట అయినా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడేలా దోపుడు సొమ్మాయను. దేవునికి స్తోత్రం. అంటున్నాడు నా జనులు 2 నేరాలు చేశారు, నా జనులు
జీవజలము నది అయిన నన్ను విడిచిపెట్టారు. నా జనులు నీళ్లు నిలవని తొట్టులు తొలిపించుకున్నారు. ఆయన మాట వింటున్నామా? నిజమే కదా, నీళ్లు నిలవని తొట్టులు అనగా వాక్యము లేని సంఘాలు, ఆత్మ లేని సంఘాలు, ప్రార్థన లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తొలుపుకొని మనిష్టంగా నడుస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, జీవ జల అయిన నదిని నన్ను వదిలిపెట్టారు. మొదటగా జీవ జలనైన నదిగా ఉన్న నన్ను విడిచిపెట్టారు. మొదటి పాపము ఏం చేస్తున్నామంటే, దేవుని విడిచి, దేవుని మరచి, దేవుని వాక్యాన్ని వింటలేదు, దేవుని వాక్యాన్ని మనం తింటలేదు. అందుకని అది మనకి పని చేయట్లేదు, సహాయము అందించట్లేదు. అదే కాక ఈ హృదయం అనే తొట్టి బద్దలైపోయిందేమో. శ్రమలు వచ్చి, శోధనలు వచ్చి, శ్రమలలో శోధనలో ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయలేదని దేవుడి మీదే నేరం మోపి నీళ్లు నిలవని తొట్టులు తొలుపుకున్నాం. ఈ వాక్యం ఎంత తింటున్నా కూడా ఈ తొట్టులో ఉండలేదు. కారణం ఏంటంటే ఈ తొట్టి బద్దలైపోయిన సంగతి మనం చూసుకోలేదు. ఆయన వాక్యానికి లోబడలేకపోతున్నాం. ఆయన వాక్యాన్ని వింటున్నాం, నా హృదయంలో పనిచేస్తుందా? ఆ వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా? నిజమే, నా హృదయం అనే తొట్టి బద్దలైపోయింది ప్రభువా. విశ్వాసం అనే ఓడ బద్దలు కాకుండా చూసుకోవాలట. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నీ విశ్వాసం బద్దలైపోతుందేమో. బద్దలైపోతే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఓడలోకి వచ్చేసినాయి అనుకో, ఓడ ఒక క్షణంలోనే మునిగిపోటానికి ఖచ్చితంగా గురి అవుతుంది. ఆ ఓడనగా మన జీవితమే, ఆ ఓడనగా మనమే, ఆ ఓడనగా విశ్వాసమే. దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేం సహాయం చేశాడు, ఈ సంఘం వాళ్ళు నాకేం సహాయం చేశారు, ఇలాంటి నిరుత్సాహం కలిగిన మాటలు మన హృదయంలో వచ్చి గుడిని మర్చిపోతాం, వాక్యాన్ని విడిచిపెడతాం, దైవజనులు మర్చిపోతాం, దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోతాం. దేవుడు ఏ మేలు చేయకపోయినా మరి నేను మీ అందరికీ ఒక్క మాట చెబుతున్నా, నీలో ఉన్న ప్రాణము దేవుడిది, జీవము దేవుడిది, ఆయుష్ దేవునిది. దేవుడిస్తేనే మనం బ్రతుకుతున్నాం. ఆయుష్, ప్రాణము, ఆరోగ్యము సమస్తం ఆయన ఇస్తేనే భూమి మీద బ్రతికి మనం బట్టగట్టి తిరగలుగుతున్నాం. అది దేవుడిచ్చింది కాదా? దేవుడు అంతటది మహనీయుడిని త్రోసి పక్కన పెడతాకి నువ్వు నేను సరిపోతామా? అందుకని వాక్యం మీద విశ్వాసముతో ఎదురు చూడాలని నేను సెలవిస్తా ఉన్నా. ఎందుకంటే వాక్యము మరి మనకి ఎంతటిదంటే జీవ జల నది లాంటిదని యిర్మీయా భక్తుడు మనకు చెబుతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు 13వ వచనంలో, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నాకు దాసుడు కాడా, వాడు నా కుమారుడు కాడా అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, గద్దిస్తున్నాడు ఈ రోజున మనల్ని. ఇశ్రాయేలు పిల్లలు అని పేరు చెప్పుకొని ఇశ్రాయేలు ప్రజలు వలె జీవించుకోకుండా అన్యుల వలె ఆచారాలతో మగ్గిపోతే మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? మన జీవితాలు ఎండిపోతున్నాయి, మన కుటుంబం ఎండిపోతుంది, ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో ఉన్నాం. మరి మనం కూడా ఒకసారి వాక్యానుసారంగా చూస్తే నీళ్లు నిలవని జీవజలమైన నదిని నన్ను విడిచిపెట్టారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకో మాట చెప్పాలంటే ఆయన అంటున్నాడు, ఈ వాక్యంలో విందాం ఏమంటున్నాడంటే, జీవజల నది ఒడ్డునున్న చెట్టు ఏ విధంగా ఉందంటే కాపు మానదట. ఈ సంవత్సరం వర్షం రాలేదు, కాపు మరి వర్షం లేదు కదా, నేను కాయలేదే అనుకోలేదట. ఎందుకనంటే జీవజలమైన నదిలో ఉంది కనుక ఈ చెట్టు. పైన వర్షం రాకపోయినా పర్వాలా, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుని కొరకే నిలబడతాను, బ్రతకగలను, నా దేవుని కొరకే నేను సేవ చేయగలను, నా దేవుని కొరకే నేను పరిచర్య కొనసాగించగలను అనుకుంటామంట. జీవజల నది లేకపోతే అరువు వృక్షం వలె ఎండిపోతాం, కాపు ఉండదు, కాయలు ఉండవు. కానీ ఈ సంవత్సరం వర్షం లేదే, ఈ పంట పండదేమో, ఈ చెట్టులు కాపు ఉండదేమో అని ఈ చెట్టు అంట దిగులు పడదట, కాపు మానదట, చింతన ఉండదట. జరిగినా జరగపోయినా, తిండి ఉన్నా లేకపోయినా నేను దేవుని కొరకే పోరాడతాను,
దేవుని రాజ్యము కొరకే కట్టుబడతాను అని ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. జీవజలైన నదిలో ఉన్న చెట్టు వలె దేవుడి పైన ఆనుకొని దేవుని కొరకే జీవించాలని, వెనుదిరిగి చూడకూడదని, ఎన్నడూ ఆయన నాగటి మీద చేయివేసి ఎన్నడూ వెనుదిరిగి చూడకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఒకసారి వెలిగించబడి రగిలించబడి ఆయన కాడి మీద చేయివేసి వెనక్కి తిరిగి చూడకూడదని మన ప్రభు అయిన దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎన్నడు వెనుదిరిగి చూసినలా ఆయన ఆత్మకి సంతోషం లేదట. కనుక మనందరం మరి వెనుదిరిగి చూడకుండా ఆయన కాడి మీద వేసుకొని ఆయన కొరకే ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఉన్నా. మరి అంతేకాక మరి తప్పుకోకుండా ఈ రెండు నేరములు చేయవద్దు. ఎందుకంటే ఇస్రాయేల్ పిల్లలు నా పిల్లలు రెండు నేరములు చేశారు అంటున్నాడు. ఒకటి జీవజలమైన నదిని, నదిలో ఉన్న చెట్టులాగా ఉండలేదు, నదిని విడిచిపెట్టారు. రెండవది నీళ్లు నిలవని తొట్టులు తొలిపించుకోకూడదు. మూడవది జీవజలమైన నదిలో నాటబడిన వృక్షం వలే ఉండాలి. కాపు లేకపోయినా వర్షం రాకపోయినా చింతపడవలసిన అవసరమో లేదట ఈ చెట్టుకి. కాపు మానదట, ఎంత ఎట్టవగలిగినా ఎంత ఎండాకాలం వచ్చినా అంటే అర్థం ఎండ అనగా శ్రమ. ఎంత శ్రమలు వచ్చినా నీ కుటుంబానికి ఆయన వాక్యమనే ఆశీర్వాదము జీవాహారము అందిస్తూనే ఉంటాడట. అందుకని ఈ చెట్టు ఎండిపోదు, ఈ చెట్టు కాపు మానదు, ఈ చెట్టు చింతన ఉండదు, ఎలాగో నిందదేదో. మనం కూడా దేవుణ్ణి కలిగి నడిచినప్పుడు చింతపడవలసిన అవసరం లేదు. మరి ఆయన కొరకు అయ్యో నా కుటుంబం ఎండిపోయింది ఏంటా దిగులు పడవలసిన అవసరం లేదు. జీవజల నది యొద్ద మనం ఉండాలని కోరుకుంటున్నాం. కనుక జీవన జల నదిలో మనం ఆ నీరు తాగేవారుగా, ఆ నీరు మనకు పనికొచ్చేలాగా ఉండాలంటే మనం ఆయనకు పనికొచ్చేలాగా ఉండాలి. ఆయన రాజ్యం కొరకు పోరాడేవారుగా ఉండాలి. ఉన్న వాటిని ఏదైనా ఉంటే ఆయన కొరకే, బ్రతికితే ఆయన కొరకే, చనిపోతే ఆయన కొరకే అనుకొని ఆయన వైపు చూస్తూ ఆయనలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఉన్నా. దేవుడి మాటలు మీ హృదయంలో మీ వినికిడిలో దీవించును గాక, మీ బిడ్డలకి మీ కుటుంబాలకి ఆశీర్వాదము కలుగును గాక. వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక. అట్టి కృపలో మీరు మేము ఎదగాలని దేవుని పాదాల దగ్గర మనం చేస్తూ ఇట్టి వాక్యము మీ వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమెన్. జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రములు, పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రములు. నాయన అరువు వృక్షం మూలే ఉండకోకుండా నీ వైపు చూసి నీతో సాగే భాగ్యం దయచేయండి. జీవజల నదిలో నాటబడేలాగా సహాయం చేయండి. మీ నామఘనతలో తీర్చిదిద్ది బలపరచమని, నీ రాజ్యము కొరకు ప్రయాసపడే భాగ్యం మాకు దయచేయమని, వింటున్న ప్రతి పిల్లలను అయ్యా వారి వినికిడలో వాక్యం విని అనుసరించేలాగా సహాయము దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.